దేవుని కి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ఈ లెంట్ సీజన్ లో నాలుగో ఆదివారం, ఈ యొక్క లెంట్ సీజన్ లో ఈ నాలుగో ఆదివారం అనేది ఈరోజు మరి ఆ యొక్క ఈస్టర్ కి దగ్గరగా వెళుతున్నాం కనుక ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, నిత్యరోగు తండ్రి, సమాధానకర్త, పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదినం తండ్రిదిగో నీ సన్నిధిలో నానా మమ్మల్ని బలపరచమని ఈ పునరుద్ధానపు దినమందు నీతో సంతోషంతో ఆనందంతో ముందుకు సాగటానికి నీ కృపని కాపుదల్ని మాకు దయచేయమని, నానా వచ్చిన ప్రతి వారిని కూడా ఈ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి వారిని కూడా దీవించి నీ సన్నిధి కాంతి వారితో ఉంచమని, నిరంతరం ప్రభువా నీ యొక్క బిడలంగా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరు పొంది మీ ఆశీర్వాదం చేత మమ్మల్ని నింపమని, ఇతను మీరే మాట్లాడి ప్రతి హృదయానికి అవసరమైనటువంటి మాటలు మీరు అందించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజున మరి చెప్పుకున్నట్లుగా నాలుగవ ఆదివారం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరి మనము దేవునితో మనం ముందుకు నడుస్తూ ఉండగా యశాగ్రంథం 66:10 వచనములో రాస్తున్నాడు కదా, యెరూషలేమా సంతోషించుము, యెరూషలేమును ప్రేమించు వారినారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి, ఆమెను బట్టి దుఃఖించు వారినారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము గురించి మాట్లాడుతూ యెరూషలేమును బట్టి సంతోషించేవారు, యెరూషలేమును బట్టి ఆనందించేవారు, వారందరూ కూడా యెరూషలేమును ప్రేమించేవారుగా ఉంటారని, ఆ యెరూషలేమును ప్రేమించిన వారి యొక్క జీవితాల్లో ఆనందము సంతోషం అనేది కలుగుతుందని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా యెరూషలేము కొరకు ప్రార్థించే వారి యొక్క జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం బైబిల్లో గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క యెరూషలేము చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క పట్టణము దేవుని యొక్క పట్టణము, యెరూషలేము అనగా సమాధాన పట్టణం అని అర్థము. షాలోం అంటే సమాధానము, యెరూషలేము అంటే సమాధాన పట్టణం అనే అర్థం అన్నమాట. కనుక ఈరోజు మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క మాట వింటూ దేవునిలో సంతోషంతో మనం ముందుకి సాగేవారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క మాట అనేది చాలా శ్రేష్టమైంది. కారణము అది విలువైనటువంటిది, జీవం కలిగినటువంటిది, ఆ మాటలు బ్రతికించేవని దేవుని వాక్యంలో రాయబడతా వచ్చినాయి. అందుకొరకే చాలాసార్లు మనము మాట వినటం కంటే పనులు చేయటం మంచిది అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యములు మొదటి సమూయేలు గ్రంథము 16:16 6వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదట దేవుడు సమూయేలుకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటయ్యా అంటే దావీదును దేవుడు ఎన్నుకోవాలని ఉద్దేశించాడు. దావీదును అభిషేకించడానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అయితే దావీదును దేవుడు ఎన్నుకోవడానికి ముందుగా దేవుడు సౌలును తప్పించాడు. 6:7 వచనాల్లో మనం గమనిస్తున్నప్పుడు వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు అతని ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు,
అతను త్రోసి వేసి ఉన్నారు మనుషులు కైరూపమును లక్ష్య పెట్టుదురు కాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సమయానికి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే నువ్వు యెషయా ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఎందుకయ్యా అంటే ఆ ముందు అధ్యాయంలో సౌలు రాజుగా ఉన్నటువంటి సమయాల్లో అమాలేకుల మీదకి యుద్ధానికి పంపించాడు. వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధము చేసిన తర్వాత జయాన్ని పొందిన తర్వాత వారందరూ కూడా సంతోషంతో వెనక్కి తిరిగి వస్తూ దేవుని మాటను మర్చిపోయారు. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే ఇదిగో జీవంతో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా సంహరించమని దేవుడు సమూయేలుకి తెలియజేశాడు. కానీ సమూయేలు చెప్పినటువంటి మాటని సౌలు నెరవేర్చకుండా తన ఇష్టానుసారంగా గొర్రెలను మేకలను బాగా బలిసిన వాటిని తీసుకొని వచ్చాడు. అవి ఎందుకయ్యా అని అడుగుతుంటున్నాడు కదా, ఇవి నా దేవునికి బలి అర్పించడానికి అని చెప్పాడు. అందుకు దేవుడు మొదటి సమయంలో 15వ అధ్యాయంలో 22వ వచనంలో సౌలుతోనూ సమూయేలుతోనూ దేవుడు మాట్లాడాడు. చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు కైకొనుట వలన యెహోవా సంతోషించును గాని ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించిన కంటేను ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభు అర్పించిన కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం. అల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, మాట వినటం అనేది మనకెంతో శ్రేష్టమైంది. దేవుని యొక్క మాట మనం వినాలి. అంతేగాని దేవుని మాట వినకుండా ఆయనకి బలులు అర్పిస్తున్నాము, ఆయనకి అర్పణలు అర్పిస్తున్నాము, ఆయన్ని సంతోషపరుస్తున్నాము అనుకుంటే అది వ్యర్థమైందని ఇక్కడ దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని సంతోషపరచడానికి దేవుని మాట వినమని దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడినటువంటి రాజు అయినటువంటి సౌలు దేవుని మాటని ధిక్కరించి పాపం చేశాడు. అందువలన దేవుడు ఆయనను త్రోణీకరించాడు. సౌలుని దేవుడు త్రోసివేసి సమూయేలు ద్వారా దావీదును అభిషేకించమని చెప్పాడు. ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. సౌలుని పోయి దావీదును అభిషేకించమని చెప్తాను కంటే యెషయా ఇంటికి వెళ్ళి నేను చెప్పేవాడిని అభిషేకించమని చెప్పినప్పుడు సౌలు కూడా సమూయేలు కూడా భయపడ్డాడు. సమూయేలు అంటాడు కదా అక్కడ, ప్రభువా ఇదిగో ఈ సంగతి సౌలుకు తెలిసినట్లయితే సౌలు నన్ను చంపుతాడయ్యా. సౌలుకు తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడు ప్రభు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు నిర్భయంగా, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, నేను చెప్పిన వానికి నువ్వు అభిషేకాన్ని చేయమన్నాడు. నేను చెప్పిన వానికి నువ్వు రాజుగా నియమించమని చెప్పాడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు సిద్ధపడేవారు, దేవుని చేత అభిషేకాన్ని పొందబడేవారు, దేవుని చేత మరి బాప్తిస్మానికి సిద్ధపడేవారు కూడా దేవుడు చెప్పిన మాటని వినేవారుగా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అయితే సమూయేలు వెళ్ళాడు ఆ యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదట యెషయా కుమారుల్లో పెద్దవాడైనటువంటి ఎలియాబుని పిలవమన్నాడు. ఆ ఎలియాబు రాగానే సమూయేలు అనుకున్నాడు, ఇదిగో నా పని పూర్తి అయిపోయింది, ఎందుకంటే ఇశ్రాయేలుకి రాజుగా ఉండదగినటువంటి వాడు ఇంత బలంగా ఇంత ఎత్తుగా ఇంత లావుగా ఉన్నవాడు ఇంకొకడు దొరకడు అనుకున్నాడు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, సమూయేలు నువ్వు పైరూపాన్ని చూడవద్దు, ఎందుకంటే దేవుడు పైరూపాన్ని చూడడు కానీ అంతరంగాన్ని చూసేవాడు, దేవుడు హృదయాన్ని చూసేవాడు. దేవునికి మనం అందంగా ఉన్నామా కురూపులుగా ఉన్నామా అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఏందా అంటే మన శుద్ధమైనటువంటి హృదయం కావాలి. దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని కోరుకునేవాడు. అందుకని అంటాడు కదా, బలులు అర్పించుకంటే నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగేవాడు
దేవునికి ఇష్టుడు అని చెప్తున్నాడు. విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారు దేవునికి ఇష్టులుగా ఉంటారు. మనం అంతంగా అందంగా ఉన్నాము, ఎంత అందహీనంగా ఉన్నాము, ఎంత బలంగా ఉన్నాము, ఎంత బలహీనంగా ఉన్నామని దేవుడు చూడు. హృదయం అనే దానికి సమీపంగా ఉందా లేదా, హృదయం అనేది అందంగా ఉందా లేదా అని దేవుడు చూస్తుంటాడు. ఎందుకంటే హృదయాలు కూడా కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని అందహీనంగా ఉంటాయి. ఎప్పుడు అందంగా ఉంటాయా అంటే, దేవునికి ప్రేమించినప్పుడు ఆ హృదయం అనేది అందంగా ఉంటుంది. దేవుని ప్రేమించకపోతే, దేవుని యొక్క మాటకి విధేయులు కాకపోతే ఆ హృదయం అందంగా ఉండదు. కారణం ఏంటంటే, హృదయం అనేది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందట. అది మోసకరమైందని ఇనిమి గంధంలో మనకు రాయబడతా వచ్చింది. అంతేకాకుండా మనం మార్కుస్ వార్తలో చూసినప్పుడు అక్కడ హృదయం అనేది ఎలాంటిదయ్యా అంటే, అది నిజంగానే ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. ఆ హృదయము దేనితో నిండి ఉందయ్యా అంటే, సమస్తమైనటువంటి అపవిత్రతో నిండి ఉందని చెప్తున్నాడు. మార్కుస్ వార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్ర పరుచును అని ఆయన చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ప్రభు ఇక్కడ, హృదయములో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది అపవిత్రమైనది అన్నాడు. లోపలికి వెళ్ళేది ఏది కూడా అపవిత్రమైంది కాదు. మనం ఆహారం తీసుకుంటూ ఉన్నాము, ఆహారం తీసుకునేటప్పుడు పాడైన దాన్ని తీసుకుంటామా? ఎవరు కూడా పిచ్చోడు కూడా పాడైపోయింది తీసుకోడు. కారణం ఏంటంటే, ఆ పాడైంది అపవిత్రమైంది కాకుండా శుభ్రంగా ఉన్నది, పవిత్రమైన వాటిని మనం తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. అయితే లోపలికి వెళ్ళేవి శుద్ధమైనవే, కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి అపవిత్రమైనవి, అపిశుద్ధమైనవి అని చెప్పాడు ప్రభువారు. కనుక మనము లోపలికి తీసుకునేటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి. అయితే హృదయములో నుంచి బయటకు వచ్చేవన్నీ కూడా అవి చెడ్డవే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ హృదయంలో ఏమున్నాయని చెప్తున్నాడు ఇక్కడ, దురాలోచనలు ఉన్నాయట, జాగ్రత్తం ఉందట, దొంగతనం ఉందట, నరహత్యలు ఉన్నాయట, వ్యభిచారం ఉందట, లోభం ఉందట, చెడుతనం ఉందట, కృత్రిమం ఉందట, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా లోపల ఉన్నాయని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ లోపల ఉన్నప్పుడు ఆ హృదయం ఎలాగుంటుంది? అందంగా ఉంటుందా? ఉండదు కదా. ఒక గాజు సీసాలో రకరకాల రంగులు నింపేసామనుకోండి, అందులో కాస్త మట్టి ఇసుక అన్ని వేసామనుకోండి, దాంట్లో నీళ్లు పోసినప్పుడు అదంతా ఎలాగుంటుంది? రోతగా ఉంటుంది, స్వచ్ఛంగా అది మనకి కనపడదు. అదే గాజు సీసాలో ఇంకోటి పక్కన పెట్టి దాంట్లో శుద్ధమైనటువంటి నీరును పోసామనుకోండి, ఆ సీసాను చూసినప్పుడు, ఈ సీసాను చూసినప్పుడు ఏది నచ్చుద్ది జనానికి? శుద్ధముగా ఉన్నటువంటి నీటితో నింపబడది నచ్చుద్ది. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, హృదయం అనేది ఎప్పుడు అందంగా ఉంటుందయా అంటే, ఎప్పుడు దేవుడు మెచ్చుకునేదిగా ఉంటుందయా అంటే, దేవుని యొక్క వాక్యమని చెప్పబడ్డటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి నీటితో నింపబడ్డటువంటి ఆ హృదయము అందంగా కనపడుతుంది. మట్టి మాలిన్యాలతో నిండినటువంటి ఆ హృదయం అనేది, అశుద్ధముతో నిండి ఉన్నటువంటి ఆ హృదయం అనేది ఎలాగుంటుందయా అంటే, అది రోతగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు సమయంతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు పైన ఉన్నటువంటి దాన్ని చూస్తున్నావు,
కానీ అంతరంగాన్ని చూడట్లేదు. నేను అంతరంగాన్ని చూసేవాడిని కనుక నేను అంతరంగాన్ని చూస్తున్నాను కనుక ఇతడు కాదు అని చెప్పాడు దేవుడు. సమయాలు ఆడ కూర్చుండిపోయాడు ఇంకా కదా. అయ్యా ఇంకోటి ఉన్నాడా అంటే ఉన్నాడు ప్రభుత్వ వాడిని కూడా పిలుస్తారు. అతడు వచ్చినప్పుడు సరే మొదటి కాదనుకున్నాడేమో దేవుడు, ఒకలా ఈ రెండో వాడు ఎన్నుకున్నాడేమో అనుకుని అతని ఎత్తుని ఆ లావుని చూసి ఇతరే అనుకున్నాడు. దేవుడు కాదు అని చెప్పాడు. ఇలాగా వరుసన ఏడుగురు అయిపోయారు. చివరికి సమయానికి చాలా విసుగుబుట్టి ఉంటుంది బహుశా కదా. ఏడుగురు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నాడా నీ దగ్గర అంటే ఉన్నాడండి ఒకడు, కానీ వాడు ఎక్కడున్నాట గొర్రెలు కాచుకుంటా అడవిలో ఉన్నాడు, దేనికి పనికిరాడు. ఎందుకంటే దేవుడు ఎంచుకునేవాడు కాడు, వాడు ఎత్తుగా ఉండడు, లావుగా ఉండడు, బలం గలవాడు కాదు. దేవుడు వాడిని ఎంచుకోడండి దేనికి కూడా, వాడు పనికిరాడని చెప్పాడు తండ్రి. కానీ ఇక్కడ సమయాలు అలా కూర్చుండిపోయాడు. ఎందుకో తెలుసా, దేవుడు చెప్తున్నాడు అతని వచ్చే వరకు ఉండు అని చెప్పాడు. అతను వచ్చే వరకు అక్కడ సమయాలు ఉండిపోయి ఆ దావీదు వచ్చినప్పుడు అందరూ కూడా వాడు పనికిరాని వాడు అనుకున్నాడు. చిన్నవాడు, పొట్టివాడు, బలము లేనివాడు, పిల్లవాడు, వాడు దేనికి కూడా పనికిరాడు, వాడికి ఎలాంటి నైపుణ్యం లేదనుకున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే. అక్కడ మనం చూస్తున్నట్లయితే అదే మొదటి సమయాలు 16:12 మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు అతడు వాడిని పిలువలంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగున్నాడట, ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచటానికి సుందరమైన వాడుగా ఉన్నాడట. కానీ తండ్రి ఏం చెప్పాడు, వాడు పనికిరాడండి అని చెప్పాడు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఆ చిన్నవాడిని చూశాడు. ఎందుకు చూశాడు తెలుసా, మిగిలినటువంటి వారికి లాగా యుద్ధ నైపుణ్యం లేదు అతనికి, మిగిలినటువంటి వారికి లాగా ఆ బలము లేకపోతే ఆ ధైర్యం లేదు. కానీ అంతకు మించినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అంతకు మించినటువంటి ధైర్యాన్ని కలిగినటువంటి వాడు. ఎందుకో తెలుసా, యుద్ధానికి వెళ్తే చాలామంది కలిసి యుద్ధం చేస్తారు మనుషులతో. కానీ దావీదు ఎవరితో యుద్ధం చేశాడు తెలుసా, ఒక తోడేలుతో యుద్ధం చేశాడు కదా, ఒక సింహంతో యుద్ధం చేశాడు. దాని నోటిలో నుంచి గొర్రె పిల్లను బయటికి తీసుకొని కాపాడాడు. సింహంతో యుద్ధం చేయటం ఒక మనిషి అంటే ఆషామాషి కాదు. అది కూడా చిన్నపిల్లవాడుగా, వయసులో ఉన్నటువంటి వాడుగా, చేతిలో ఏమి లేకుండా ఆ సింహంతో యుద్ధం చేస్తున్నాడంటే అతనిలో ఉన్నటువంటి మనోభిష్ట అనేటువంటిది ఎంతో గొప్పది. అతని గుండె ధైర్యం అనేది చాలా గొప్పది. అతనికి ఉన్నటువంటి విశ్వాసం అనేది చాలా గొప్పది. అతనిలో ఉన్నటువంటి ఆత్మ బలం అనేది చాలా గొప్పదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం అనుకున్నట్లుగా పైరూపం అనేది దేనికి కూడా పనికొచ్చేది కాదు. పైకి ఎత్తుగా, లావుగా, బలంగా మరి కనపడవచ్చు. కానీ దేవుడు కోరుకుంటాడు ఇక్కడ ఆ పైరూపాన్ని కాదు, కానీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. హృదయ అంతరంగమును ఎరిగినవాడు దేవుడు అని రాస్తున్నాడు కదా. హృదయ అంతరంగాలను ఎరిగినవాడు దేవుడు. ఆయనకి మన హృదయాలు తేటగా కనపడుతున్నాయని బైబిల్ గ్రంథంలో రాయబడతా వచ్చింది. అగాధమును, పాతాళమును దేవునికి కనపడుచున్నవి, మరి హృదయము మరి తేటగా కనపడును కదా. పాతాళం కనపడితే, అగాధ కూపము దేవునికి కనపడితే నరుని యొక్క హృదయం అనేది దేవుడు చూడలేడా? ఆయన సమస్తాన్ని చూసేవాడు, సమస్తము ఆయన ఎరిగినటువంటి వాడు, మనుషులను సృజించిన వాడు, హృదయాన్ని ఏర్పాటు చేసిన వాడు. ఆ హృదయములో ఏముందో తెలుసుకోలేడా?
కాబట్టి దేవుడు ఇక్కడ సమయోలకు చెప్తున్నాడు, ఇదిగో ఆ ముందు వారు ఎవరో కూడా నేను కోరుకున్నవారు కాదు, కానీ నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు దేవుడు. అతడు రాగానే అతని విషయంలో దేవుడు ఎంతో ఆనందంతో అతన్ని అభిషేకించమని చెప్పాడు, అతనిని రాజుగా ఏర్పాటు చేయమని చెప్పాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు. అందుకనే దావీదు విషయంలో దేవుడు అంటాడు కదా, నా హృదయానుసారుడు అని చెప్పాడు దావీదు. దావీదు ఎవరట? దేవుని యొక్క హృదయానుసారుడు అట. ఎంత గొప్ప మాట అండి. మనము మన హృదయం మనకే తెలియదు కొన్నిసార్లు. అలాంటిది దేవుని హృదయం మనకే తెలుస్తుంది. అయితే అక్కడ దేవుడు దావీదు గురించి మాట్లాడుతుంటాడా, దావీదు దేవుని యొక్క నా హృదయానుసారుడు అంటే దేవుని హృదయం ఎలాగుందో అలాగా ఇతను కూడా నడుచుకున్నాడట. దేవుని హృదయంలో ఉన్నట్లుగా ఇతను నడుచుకునేవాడని చెప్తున్నాడు. అలాంటి వాడిని దేవుడు తప్పకుండా కోరుకుంటాడు కదా, అలాంటి వాడినే కోరుకుంటాడు. కానీ మన హృదయం మనకే తెలియకపోతే దేవుని హృదయం మనకేం తెలుస్తుంది? మన మనసులో ఉన్నది మనకే అర్థం కాకపోతే దేవుని మనసులో ఉన్నది మనకెలాగా అర్థమవుతుందని. అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు అతడే, ఎందుకంటే అతడు నా హృదయానుసారుడు. నేను నా హృదయంలో అతను ఎలా ఉండాలనుకుంటాను అలాగా నడుచుకునేవాడంటూ నన్ను చెప్తున్నాడు దేవుడు. కనుక దావీదుని సమయంలో అక్కడ అభిషేకించాడు. సమయంలో దావీదును అభిషేకించడం ద్వారా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అనేది అక్కడ నెరవేర్చాడు దేవుడు. అయితే మనం అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభు వారు కూడా మనకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుగా ఉన్నటువంటి దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటంతను కూడా పారతోలి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలుగా వెలుగు సంబంధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథంలో మరి కీర్తన 22:2 వచ్చిన అంటున్నాడు కదా, నా దేవ పగలు నేను మొరపెట్టుచు ఉన్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు. గమనించాడు ఏమంటున్నాడు దావీదు ఇక్కడ, నేను పగలు మొర పెడుతున్నాను రాత్రి కూడా మొర పెడుతున్నాను, మౌనంగా ఉండట్లేదు. అందుకనే దావీదుని దేవుడు కోరుకున్నాడు, పగలు మొర పెట్టాడు, రాత్రి కూడా మౌనంగా ఉండకుండా రాత్రి కూడా దేవునికి ఆయన మొర పెడతా ఉన్నట. మనం ఏమనుకుంటామంటే పొద్దున ప్రార్థన చేశాం కదా ఇప్పుడు చాలు అనుకుంటాం, పొద్దున వెళ్ళాం కదా ఇప్పుడు చాలే అనుకుంటాం. కానీ ఇక్కడ పగలు మొర పెట్టాడు కానీ రాత్రి మౌనంగా ఉండలేదట, రాత్రి కూడా మొర పెడుతున్నానని చెప్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దావీదు వలె మొర పెట్టే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసేవాడుగా ఉంటాడు, దేవుడు మనల్ని అంగీకరించేవాడుగా ఉంటాడు, దేవుడు మన పక్షాన కార్యం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో మొర పెట్టే వారంగా ఉండాలి, దేవుని యొక్క వెలుగులో జీవించే వారంగా ఉండాలి. ఎఫెసీయుల పత్రిక 5:13-14 వచ్చాము మనం చూస్తే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచు ఉన్నాడు. ఏమన్నాడట, నువ్వు మేల్కోవాలి, నువ్వు పగలు రాత్రి దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడుగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఆయన వెలుగు నీ మీద ప్రకాశించేట్టుగా నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త అంటాడు కదా, ఆయన వెలుగు వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగు సంబంధులుగా నడుచుకోవాలని చెప్తున్నాడు. వెలుగులో నడిచినవాడు, పగటి వేళ నడిచినవాడు వాడు తొట్టుపడును, కానీ చీకటి ఎందు నడిచినవాడు తొట్టుపడి పడును అని చెప్తున్నాడు. కనుక పగటి వేళ అంటే వెలుగులో నడిచినట్లయితే మన జీవితాల్లో వెలుగు ఉండాలంటే మనం ఎలా ఉండాలట, క్రీస్తుని కలిగి ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎందుకు ఆయన వెలుగై ఉన్నాడని చెప్పబడుతుంది.
ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో వెలుగుండను, ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో శక్తి ఉంది. అయితే దేవ సువార్తలో మనకు రాసినట్లుగా ఆయనలో జీవం ఉండను, ఆ జీవ మనుషులకు వెలుగై ఉండను. గమనించరా, ఆ వెలుగులో మనం నడవాలని చెప్తున్నాడు. అంటే దేవుల్లో మనము నడవాలి. దేవుల్లో నడిచినప్పుడు దేవుడు కోరుకునే వారంగా మనం ఉంటాం. దేవుల్లో నడిచినప్పుడు దేవుడు ఇష్టపడే వారంగా మనం ఉంటాం. దేవుల్లో మనం నడిచినప్పుడు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోగలిగిన వారంగా మనం ఉంటామని చెప్తున్నాం అన్నమాట. మనం చీకట్లో నడుస్తూ ఉంటే వెలుగులో ఉన్నటువంటి హృదయం మనకేం అర్థమవుతుంది? చీకట్లో ఉన్నవాడికి అందులో ఉన్నవే కనపడకుండా ఉంటాయి. అలాంటప్పుడు మరి దేవుళ్ళోది మనకేం అర్థమవుతుంది? అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిద్రపోవద్దు. చాలాసార్లు మనము నిద్రపోతూ ఉంటాం కదా, చర్చిల్లో కూర్చొని చాలామంది నిద్రపోతూ ఉంటారు. అలా గురికి గొప్పని వెనక్కో ముందుకో ఊగుతారు. గోడ పక్కన ఉంటే దెబ్బలు తగ్గుతాయి కాబట్టి గోడ పక్కన కూర్చోగాక ఎవరు కూడా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం మేల్కోవాలి. ఎక్కడ నుంచట? నిద్రలో ఉంచి మామూలు నిద్రపోకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన నిద్ర రావటం అనేది ప్రమాదం. మామూలుగా నిద్రపోతే గొక్కున ఊగితే ముందుకో వెనకో పడతాం, లేదా గోడ తగులుతుంది పర్వాలేదు. కానీ ఆత్మ సంబంధంగా మనం నిద్రపోయామనుకోండి, మన పరిస్థితి ఎలాగుంటుందా అంటే మనల్ని లేపటానికి ఇంకా ఎవరు కూడా ఉండరు. ఆత్మ సంబంధంగా మనం నిద్రపోయామంటే మనం చావులోనికి మరణంలోనికి వెళ్ళిపోయినట్లే. ఆ యొక్క మరణంలో ఉంచి మనల్ని లేపగలిగిన వాడు ఎవరు కూడా లేరు అని చెప్తున్నాడు. అందుకే అపోస్తలుల కార్యాలు మనం చూస్తాము, అయితుకనే వాడు కిటికీలో కూర్చున్నాడట. ఆ కిటికీలో కూర్చొని పౌలు గారు ప్రసంగిస్తూ ఉన్నారు. చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి కదా, అన్ని దీపాలు వెలుగుతూ ఉంటే అంత వెలుగుంటే ఆ మూడో అంతస్తులో వాడు ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చున్నాడట. కింద చోట్లేదా? కింద చోటు ఉండుండొచ్చు, చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే వాడు కిటికీలో కూర్చొని ఏమంట, వాడు కునికాడట. ఆ కునకటం ద్వారా ఏమైంది తెలుసా? వాడు పైనుంచి కింద పడిపోయి చచ్చినాడు. మధ్యలో మీటింగ్ ఆపేశారు పాపం. గబగబా పౌలు గారు పరిగెత్తుకొని కిందకెళ్ళాడు. కిందకెళ్ళి చూస్తే వాడు చచ్చినట్టు పడిపోయి ఉన్నాడట. వాడి కోసం ప్రార్థన చేస్తే తిరిగి వాడు మళ్ళా లేచాడు. అయితే ఇక్కడ ఆత్మీయ జీవితాల్లో మనం పునుకుపాటు కలిగినట్లయితే మనం పడిపోతాం. మనం పడిపోయామా? మన జీవితాల్లో మళ్ళా మనల్ని లేపటానికి పౌరులు లాంటి వాళ్ళు లేరండి. గమనించుకోవాలి. ఇప్పుడు కూడా చాలాసార్లు ఏమనుకుంటాం అంటే లెగవచ్చులే నిద్రపోయిన తర్వాత అనుకుంటాం. ఆ నిద్ర అనేది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిందా? మనము లెగవలేము కదా. నిద్రపోయిన వాడు ఎవరితో సమానం అంటాడు? చచ్చిపోయిన వాడితో సమానం. నిద్రపోయినోడు చచ్చిపోయిన వాడితో సమానం. కొన్నిసార్లు కొంతమందిని కొట్టాలి కదా, ఎన్నిసార్లు కొట్టినా కానీ నువ్వు అనరు, లెగవలేదు. అయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నిద్రపోకుండా నువ్వు మేల్కొనుండు. నువ్వు మృతుల్లో నుంచి లెగవాలి, చచ్చిపోతే దానివల్ల ఉపయోగం లేదు కనుక లెగవాలి. నువ్వు లేచినట్లయితే క్రీస్తు ప్రకాశము నీ మీద ప్రకాశిస్తుంది. దేవుని వెలుగు మన మీద పడ్డప్పుడు దేవుడు మనం చూసేవాడుగా ఉంటాడు. మనం చీకట్లో ఉంటే, మనం చీకట్లో ఉన్నా దేవుని కనపడతాం, కానీ దేవునికి కనపడ్డంత మాత్రాన దేవుని పిల్లలుగా మనం ఉండలేము. లోకంలో ఉన్న అందరూ కూడా దేవుడు చూస్తున్నారు కదా. దేవుని యొక్క నేత్రము భూలోకం అంతా కూడా సంచారం చేస్తుందట. ఎందుకంటే పైనుంచి ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరినీ గమనిస్తూ ఉన్నారు. ఎవరు వెలుగులో ఉన్నారు, ఎవరు చీకట్లో ఉన్నారు ఆయనకు తెలుసు. చీకట్లో ఉన్నవాడు మనకు కనపడ్డు, వెలుగులో ఉన్నవే మనకు కనపడతాయి. ఎందుకనే గదిలోకి వెళ్ళంగానే లైట్ వేసుకుంటాం, ఎందుకంటే చీకటి కాబట్టి ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో మనకు అర్థం కాక మనం లైట్ వేసుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన పైనుంచి అందరిని కూడా చూస్తూ ఉన్నాడు. చీకట్లో ఉన్న ఆయన కనపడతాం, కానీ చీకట్లో ఆయన తీసుకోడు. ఎందుకంటే వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడే వారు దేవుని యొక్క పిల్లలుగా ఉంటారు. కనుక ఇక్కడ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే ఆ అడవిలోకి గొర్రెలు దొరకని వెళ్ళాడు, కానీ
అడవిలో చాలా సార్లు ఆ యొక్క చెట్ల దగ్గరికి పశువులు దొరకలని ఏం చేస్తారు, ఆ పశువులను అక్కడ వదిలిపెట్టేసి మేస్తా ఉంటే వీడే చెట్టు మీదనో చెట్టు కిందనో పండుకొని నిద్రపోతూ ఉంటారు కదా. పల్లెటూరుకి వెళ్ళి మనం చూస్తే ఆ చెట్ల కింద చల్లటి గాలి తగులుతూ ఉంటుంది, అక్కడ పండుకుంటారు నిద్రపోతారు వాళ్ళు. ఈ లోపల ఆ పశువులు అంతా కూడా మేసి అలా దూరంగా వెళ్ళిపోతే లేచిన తర్వాత వీడు పరిగెత్తుకొని పోయి తోలుకొచ్చుకుంటాడు. కానీ దావీదు అలా చేసేవాడు కాదట. దావీదు ఏం చేస్తాడు అంటే అక్కడ కూర్చొని ఆ చెట్టు కింద ఒక 10 తంతుల సితారాన్ని తీసుకొని ప్రభువుని మహింపరుస్తూ ఉండేవాడు, ప్రభువుని కీర్తిస్తూ ఉండేవాడు, ప్రభువుని మరి కొనియాడుతూ ఉండేటువంటి వాడట. అందుకే దావీదు అన్ని కీర్తనలు మనకు రాశారు. ఇంకా ఎన్నో కీర్తనలు రాయబడ్డాయి దావీదు చేత, కానీ కొన్ని మనకి బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డ. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క పిల్లలంగా, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వారంగా, దేవుడు చూచినప్పుడు నా కుమారుడు నా కుమార్తె అని పిలువబడేట్లుగా మనం వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. అందుకనే యోహాను మొదటి పత్రిక రాశాడు కదా, మనము వెలుగు సంబంధులమై ఉన్నాము కాబట్టి వెలుగులో నడవాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దేవుని యొక్క వెలుగులో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక, మన జీవితం కొరకు ఆయన మరి గొప్ప కార్యాలు చేసేవాడు కనుక, మనల్ని ఆయన ఎన్నుకునేవాడుగా ఉంటాడని దేవుని యొక్క మరి మాటలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఆ వెలుగు చూడకపోతే మనం ఎంత వారమైనా సరే వ్యర్థులమైపోతాం. దేవుని వాక్యంలో మరి యోహాను సువార్తలో యేసు ప్రభు వారి దగ్గర ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే నికోదేము అని పిలువబడినటువంటి ఆయన యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఆయన ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తుంటే యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండడు, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. చూసారు ఏమన్నాడు ఇక్కడ యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు ఆయన, బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు అని మాకు తెలుసు అన్నాడు. ఎవరు తెలుసు? యూదులకు తెలుసు కదా, యూదులకు తెలుసు. చాలా మందికి యేసు ప్రభు వారు దేవుని దగ్గర నుంచి వచ్చాడని చాలా మందికి తెలుసట. అయితే ఇక్కడ నికోదేము అని చెప్పేటటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు అధికారి ఏం చేస్తాడ, పరిస్థితి ఏం చేస్తాడంట, రాత్రి వేళ వచ్చాడట. పగలు రాలే ఆయన, ఎందుకు పగలు వస్తే అందరూ చూస్తారు కాబట్టి, పగలు వస్తే అందరూ చూస్తారు. అందరూ అంటాడు ఇదిగో నికోదేము నీకేం తెలుసు మాకు కూడా తెలుసు ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడని కదా, మాకు తెలుసు. కానీ మనం వెళ్ళామనుకో ఈ ఆచారాలన్నీ ఏమైపోతాయి, ఈ కట్టుబాట్లన్నీ ఏమైపోతాయి, ఎవడైనా మనల్ని గౌరవిస్తానా ఇంకా అని వాళ్ళు గద్దిస్తారు. అందుకని ఏం చేస్తారంటే ఆయన రాత్రి వేళ ప్రభువారి దగ్గరకు వచ్చారు. రాత్రి వేళ ప్రభువారి దగ్గరకు వచ్చి బోధకుడా నీవు దేవుని దగ్గర నుంచి వచ్చేవని మనకు తెలుసయ్యా, అయితే ఏమన్నాడు, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు చేయించున్న ఈ సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాడని ప్రభుతో అన్నాడు. అందుకు ప్రభు వెంటనే ఏమన్నా అంటే, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము చెప్పిన దానికి యేసు ప్రభు వారు చెప్పిన దానికి అసలు పొత్తు ఏమైనా ఉందా? రొంటికి అసలు పొత్తు లేదు. నికోదేము అంటున్నాడు నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుని ఆత్మ నీతో ఉంది, అందువల్ల నీ కార్యాలు చేయగలుగుతున్నావయ్యా అని చెప్పి నికోదేము
దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు నికోదేము ఏం చెప్తున్నాడు, ఒకడు కొత్తగా జన్మించుతేనే కానీ దేవుని రాజ్యాన్ని వాడు చూడలేడని చెప్పాడు. అది అర్థం కాలేదు ఆయనకి. కారణం ఏంటి తెలుసా, హృదయం అనేది దేవుణ్ణో చూసేదిగా లేదు. ఇక్కడ నికోదేము హృదయము దేవుణ్ణి చూడట్లేదు. నికోదేము హృదయంలో దేవుని సంబంధమైంది లేదు, లోక సంబంధమైంది నిండిపోయి ఉన్నాయి. యూదుల ఆచారాలు నిండిపోయి ఉన్నాయి, యూదుల్లో ఉన్నటువంటి కట్టుబాట్లతో నిండిపోయి ఉన్నాడు, యూదుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క అధికారాలతో నిండిపోయి ఉన్నాడు. అందుకనే రాత్రి వేళ వచ్చాడు పగలు రాకుండా. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు కొత్తగా జన్మించాలని చెప్పాడు. ఆ కొత్తగా జన్మించడం అంటే ఏంటయ్యా అంటే, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను అగ్ని ద్వారాను బాప్తిస్మము పొందాలని చెప్పాడు. అదే అక్కడ దావీదుని కూడా దేవుడు ఆ నూనె చేత అభిషేకించాడు. పాత దినాల్లో అభిషేకం అనేది బాప్తిస్మము గుర్తుగా ఉంది. ఈ కొత్త నిబంధన దినాల్లో బాప్తిస్మము అనగా నీటిలో ముంచుటము, దేవుని యొక్క ఆత్మలో ముంపబడటం, ఆత్మతో నింపబడినప్పుడు బాప్తిస్మం పొందాలి. అందుకని పౌలు గారు అంటాడు, అదిగో నీటి ద్వారాను ఆత్మ ద్వారాను మనం బాప్తిస్మం పొందాలి, అగ్నిలో బాప్తిస్మం పొందాలంట. అగ్నిలో బాప్తిస్మం పొంది ఏమవుతాము, కాలిపోతాం కదా. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే బాప్టిజో అనే గ్రీక్ పదవి, దాని అర్థం ఏంటంటే ముంచటం, ఒక దానిలో ముంచటం అంట. ఒక బకెట్లో నీళ్లుంటే ఒక వస్తువుని తీసుకెళ్ళి ఆ బకెట్ నీళ్ళలో లోపలికి పెట్టడం అన్నమాట, అది బాప్తిస్మం అంటే నీళ్ళలో. అందుకనే నీళ్ళలో ముంచుతాం. అదే అగ్నిలో బాప్తిస్మం పొందామంటే కాలిపోతాం, అగ్నిలో ముంచితే ఏమవుతాము, కాలిపోతాం. కానీ ఇక్కడ అగ్నిలో ముంచటం కాదు, ఇక్కడ ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అనేది ఏం రావాలట, మన లోపలికి రావాలి, హృదయంలోనికి రావాలి. అగ్ని అనేటువంటి పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వస్తే మనం కాలిపోం. మన హృదయంలో ఉన్నటువంటి ఆ చెత్త, ఆ రోత అంతా కూడా ఏమవుతుంది, అది కాల్చివేయబడుతుంది. అప్పుడు ఆ హృదయాన్ని దేవుడు చూసేవాడిగా ఉంటాడు. ఆ హృదయము దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేదిగా ఉంటుంది. అందుకనే దావీదు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని చెప్పాడు. కారణము దేవుని యొక్క ఆత్మతో ఆ హృదయం నింపబడింది. దేవుడు అందుకనే ఆయన్ని ఎన్నుకున్నాడు, అందుకనే దావీదును దేవుడు అభిషేకించాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో నీటి ద్వారా బాప్తిస్మం పొందినప్పుడు దేవుని యొక్క ఆత్మ అనేటువంటి అగ్నితో మన హృదయాన్ని దేవుడు నింపుతాడు. అప్పుడు మన హృదయంలో ఇంకా ఏమైనా రోత అనేది ఏమైనా ఉంటే అది కాల్చివేయబడి శుద్ధి చేయబడి దేవుడు ఎరిగినటువంటి హృదయంగా చేయబడుతుంది. అప్పుడే మన జీవితాల్లో మనం నూతనంగా జన్మించినట్టు, అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలుగుతాం, అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతామని దేవుని వాక్యం మనకి ఇక్కడ తేటగా సరిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నాలుగవ ఆదివారం ఈ లెంట్ సీజన్లో ప్రత్యేకమైన ఆదివారం ముందు చెప్పాను. ఎందుకంటే ఈస్టర్కి అంటే పునరుద్ధాన పండుగకి దగ్గరగా ఉండేటువంటి ఆదివారం కదా, మూడు ఆదివారాలు అయిపోయినాయి. ఈ ఆదివారం వచ్చే ఆదివారం అయిందంటే ఈస్టర్లో వెళ్ళిపోతాం. ప్రభు శ్రమపడి మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధానంలోకి వెళ్తాం మనం. కాబట్టి ఆ శక్తిని మనం పొందబోతున్నాము. అందుకొరకే ఈ నాలుగో ఆదివారం అనేది బాప్తిస్మానికి సూచనగా ఉన్నటువంటి ఆదివారం. కాబట్టి ఆ బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ఈ రోజున సంతోషంతో ఆనందంతో ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తిని పొందబోతున్నామని ఎరిగి ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యములో సౌలు తృణీకరించబడ్డాడు. ఎందుకయ్యా అంటే దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవుడు కోరుకున్నదే చేయకపోవటం ద్వారా. అయితే ఇక్కడ దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఎందుకయ్యా అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారంగా జీవిస్తున్నాడని చెప్తున్నాడు. దావీదు యొక్క హృదయము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడింది. కాబట్టి మనం కూడా మన ఆత్మచేత, దేవుని ఆత్మచేత, మనం కూడా దేవుని ఆత్మచేత మన హృదయాన్ని నింపుకున్నప్పుడు
దేవుని చేత అభిషేకించబడే వారంగా ఉంటాం, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారంగా ఉంటాం, దేవుని చేత మనం ఆయన సన్నిధిలోనికి తీసుకురాబడే వారంగా ఉంటాం, దేవుని చేత ఆయన యొక్క రాజ్యములో ఏలుబడి చేయటానికి ఒక దినాన మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడని దేవుని వాక్యం మనకు ఇక్కడ సెలవిస్తాము. కనుక మనమందరం కూడా ఈ యొక్క నాలుగవ ఆదివారం ప్రభు పాదాల దగ్గర చేరి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క పునరుద్ధానానికి దగ్గరగా చేరుకుంటున్నాం. కనుక ఆ పునరుద్ధానపు శక్తి మనం పొందిన వారమై మన హృదయాల్లో ఉన్నటువంటి సమస్త ఆ కల్మషాన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి వేసుకొని దేవుడు చూచినప్పుడు కనపడేటువంటి వారంగా మనం అందరం కూడా ప్రభువులో జీవించాలని దేవుడు కోరుతున్నాం. కనుక ఈ యొక్క ఆదివారం దేవుని యొక్క పాదాల దగ్గర చేరిన మనం అందరం కూడా దావీదును దేవుడు ఎన్నుకున్నట్లుగా నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని అభిషేకించినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఆత్మచేత అభిషేకించాడు. దావీదును ఒక ఏలుబడి చేసేటువంటి వాడిగా చేసినట్లుగా ఒక దినాన మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో మరి యూదులకు సమస్త లోకానికి మనము తీర్పరులుగా ఉంచబోతున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇదనో మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారమై దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని చేత మన హృదయాన్ని దహించి శుద్ధి చేసుకున్నటువంటి వారమై ప్రభు యొక్క సన్నిధిలో మనము మరి ఆయన బిడలుగా ముందుకు సాగాలని రాత్రి వేళ వచ్చినటువంటి నికోదేములా కాకుండా పగటి సంబంధులుగా పగటి మరి వెలుగు సంబంధులుగా మనము దేవుల్లో జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అలాగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసేటట్లుగా ఆయన కృప మన మీద నింపబడేటట్లుగా మనం అందరం కూడా దేవుల్లో మరి నిత్యమైనటువంటి ఆ రాజ్యానికి చేర్చబడే వారంగా ప్రభువులో మనము ముందుకు సాగుదాము. ప్రభువులో మనము మరి దేవుని యొక్క బలాన్ని పొంది దేవుని సన్నిధిలో దేవుని కుమారులుగా వెలుగు సంబంధులుగా ప్రభువుతో మరి జీవిద్దాం. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడు అయిందండి, మహిమల రాజాన్ని వందనాలు. ఇదనం ప్రభా, ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నామములో ప్రభా బలమైన నీ మాటలు మా జీవితాలకి ప్రయోజనకరంగా చేయండి. దావీదును నేను వెన్నుకున్నావు దేవా, నీ యొక్క సన్నిధిలో ప్రభా రాజ్యం చేయటానికి రాజుగా అభిషేకించావు. అంతరంగాన్ని చూసిన దేవుడివి ఆయన, తన హృదయాన్ని మీరు ఎరిగి నా హృదయానుసారుడని చెప్పినటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాను. ఇదనం ప్రభా, ఇదిగో మేము కూడా నీ హృదయాన్ని ఎరిగిన వారంగా ఉండేటట్లుగా మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. నీ రాజ్య వారసులుగా సిద్ధపరిచి ఎల్లప్పుడూ ప్రభా నీలో ముందుకు సాగే వారంగా మమ్మల్ని నడిపించమని నీ పరిశుద్ధమైన అగ్ని చేత దేవా మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి మాలిన్యాన్ని కడిగివేసి మేము కూడా శుద్ధ హృదయంతో దేవా నీ సన్నిధిలో చేరినప్పుడు మమ్మల్ని చూసే సంతోషించేవారుగా నిన్ను మహింపరిచేటట్టుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదనం దేవా, నీ మాటలు వింటున్నటువంటి ప్రతి వారికి నీ కృప అనుగ్రహించి నడిపించి బలపరిచి ఆశ్రయించి నీ సాక్షులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహిమగంత ప్రభావాలు మీరు పొందుతూ రాబోయేటువంటి ఈస్టర్ కొరకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి మీరు పొందిన పునరుద్ధానము ద్వారా మేము కూడా బలము శక్తిని పొందినట్లుగా సహాయం చేయమని. మహిమగంత ప్రభావాలు మీరే పొంది మీ దివ్యమైన ఆశీర్వాదాలు మా అందరి మీద కుమరించమని మా ప్రభు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, మన కుమారుడు పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృప కనికరము సమాధానము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్.
అందరికి వందనాలు. దేవుడు దీవించి బలపరిచి నడిపించుకున్నాం.